Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేరు మారానంటున్న చంద్రబాబు ఇది ఎన్నోసారి బాబు సిగరెట్లు కాల్చి అలవాటు ఉన్నవారు ఒక మాట చెబుతారు ఎవరైనా ఆ అలవాటును మానుకోమంటే నేను ఇప్పటికి చాలాసార్లు మానేశానని అంటారు చంద్రబాబు కూడా అంతే అధికారం పోయినప్పుడల్లా నేను మారాను అంటారు ఒకసారి మారితే మళ్ళీ మారాల్సిన అవసరం ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న మారుతున్నా అంటున్నప్పుడల్లా ఇంకా ఎప్పటిదాకా మారలేదన్న సౌండ్ కూడా ఇండైరెక్ట్ గా వస్తోంది చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ ఏ విషయంలో అయినా మాట్లాడితే అది కేడర్ సహా జనాలు కూడా నమ్ముతారు అలాంటిది పదే పదే చంద్రబాబు తాను మారుతున్నా మారాను అంటున్నారు ఆయన నిజానికి 2014 ఎన్నికల ముందు ఇదే మాట అన్నారు మరి అప్పుడే మారితే ఇప్పుడు కొత్తగా మారాల్సిన అవసరం ఏముంటుంది ఆనాడు చంద్రబాబు తన పార్టీని నిర్లక్ష్యం చేశాను అని చెప్పుకున్నారు ప్రభుత్వం మీద ఫోకస్ ఎక్కువగా పెట్టి పార్టీని పక్కన పెట్టేయడం వల్ల ఇబ్బంది వచ్చిందని గుర్తించినట్లుగా కూడా చెప్పుకున్నారు ఇది మంచి విశ్లేషణే సరైన విషయాన్ని ఆయన పట్టుకున్నారు కానీ 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాత్రం చుట్టూ కోటరీ అలాగే ఉంది అలాగే అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పక్కన చేరిపోయారు పార్టీలో ఏం జరుగుతుందో కూడా అసలు తెలియనిచ్చే పరిస్థితి లేదు అంతా బాగుంది అన్న ఆలోచనతోనే 2019 ఎన్నికల్ని ఫేస్ చేశారు ఫలితాలు తేడా కొట్టాయి ఆ తర్వాత నుంచి చంద్రబాబు మళ్లీ తాను మారాను అంటున్నారు పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇస్తాను కేడర్కే ముందు ప్రాధాన్యత అంటున్నారు కానీ ఆచరణలో ఇది సాధ్యమేనా అన్న చర్చ అయితే మళ్లీ వస్తోంది తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు తాను మారుతున్నాను మీరు మారాలి అని కేడర్కి నిర్దేశం చేశారు దాంతో చంద్రబాబు గారే ఇంకా మారలేదు అన్న మెసేజ్ ఇండైరెక్ట్ గా వెళ్లిపోతుందని అంటున్నారు మారిన చంద్రబాబు అయితే ఈ రకమైన నినాదాలు ఇవ్వాల్సిన పనే లేదని అంటున్నారు ఇక పార్టీలో ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలుసు అంటున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించిన వారు తీరా విపక్షంలోకి వచ్చాక ఏమాత్రం పట్టనట్లుగా ఉన్నారు రేపటి రోజున ఎన్నికలు దగ్గర పడగానే వారే మళ్లీ ముందుకు వచ్చి టికెట్ల రేసులో ఉంటారు అప్పుడు అధినాయకత్వం ఏం చేస్తుంది అన్న దాని మీదనే చంద్రబాబు మారింది లేనిది తెలుస్తుంది అని పార్టీ వర్గాలు అంటున్నాయి నిజానికి టీడీపీకి సీనియర్లు ఒకనాడు ప్లస్ అయితే ఇప్పుడు వారే గుదిబండలుగా మారారు అన్న మాట వినిపిస్తోంది వారిని కదిలించి కొత్త రక్తాన్ని నింపాలని పార్టీ పెద్దలకు ఉన్నా అది సులువుగా జరిగే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు 4 దశాబ్దాలుగా ఆయా చోట్ల పాతుకుపోయిన సీనియర్లను తప్పించాలనుకుంటే ఎక్కడ దెబ్బ పడుతుందో అన్న ఆందోళన ఉండడం వల్లనే హైకమాండ్ కూడా పెద్దగా ప్రెషర్ పెట్టలేకపోతుందని అంటున్నారు దాంతో చంద్రబాబు చెప్తున్న మాటలు ఇస్తున్న పిలుపులు అన్ని కూడా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు అని కూడా అంటున్నారు వైసీపీ మీద విరక్తి పుడితే ఖచ్చితంగా టీడీపీకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తాము కష్టపడకపోయినా అధికారంలోకి రావచ్చు అన్న ఆలోచనతో సీనియర్ నేతలు కొందరు ఉన్నారు అయితే ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలని చంద్రబాబు ఇస్తున్న పిలుపులు మాత్రం చాలా మంది విన్నా విననట్లు వ్యవహరిస్తున్నారు దీనివల్ల చంద్రబాబు తాను మారుతున్నాను అని చెప్పుకోవాల్సి వస్తోంది అయితే ఈసారి ఇది మాటల్లో కాకుండా చేతల్లో చూపించి సీరియస్ యాక్షన్ కి దిగితేనే టీడీపీలో సమూలమైన మార్పులు కనిపిస్తాయని అంటున్నారు లేకపోతే నేను మారాను అని చెప్పుకోవడమే ఎప్పుడు మిగులుతుందని అంటున్నారు మొత్తానికి టీడీపీలో మార్పు రావాలంటే మాటలతో కాదని అంటున్నారు